నేను ఈ రోజు కరివేపాకు వెల్లుల్లి కారపొడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఎండు మిర్చి మినపప్పు వెల్లుల్లి నూనె ఉప్పు చింతపండు ధనియాలు పచ్చి శనగపప్పు ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి కారపొడి చేసుకునే విధానం ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను ఇప్పుడు 1/2 కప్పు పచ్చి శనగపప్పు 1/2 కప్పు మినపప్పు ఇది కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/4 కప్పు ధనియాలు वेगन तरह इपड़ निम्नकाय चिंतपंडु ఇప్పుడు దూసి ఉంచుకున్న కరివేపాకు 2 కప్పులు సన్న సెగ మీద కొంచెం వేగనిద్దాం ఇలా వేగింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లనిద్దాం ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి కారపొడి గ్రైండ్ చేసుకుందాము దానికి కావాల్సిన కరివేపాకు వెల్లుల్లి కారపొడికి కావాల్సినవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము దీనిలో తగినంత ఉప్పు వేసాను ఇలాగ మెదిగింది ఇప్పుడు ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు బాగా మెదిగింది కారపొడి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం